నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం వారి ఆదేశాన్ని అమలు చేస్తూ ఇళ్లల్లోనే ఉంటున్నాం. నాబోటి వయసు మళ్ళిన వాళ్ళని అస్సలు బయటికి రావద్దన్నారు కనుక ఇంట్లోనే వేద పారాయణ, జపం, ధ్యానం, పూజ, స్తోత్ర పఠనములతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. కరోనా వైరస్ అత్యంత త్వరితంగా అంతరించిపోవాలని, ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి దీర్ఘాయుష్యని పొందాలని సంకల్పం చేస్తున్నాం. వేద పండితులందరూ ఇదే సంకల్పం చేసి పారాయణలు చేస్తూ ఉన్నారు. కరోనా గురించి జ్యోతిశాస్త్ర పరంగా ఇప్పటికే చాలామంది మహనీయులు, దైవజ్ఞులు చెప్పడం జరిగింది. అయితే సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకుల అభిష్టానుసారం కరోనా గురించిన విశేషాలు చాలా క్లుప్తంగా వివరించుకుని రాశి ఫలితాలు మే నెలకి చెప్పుకుందాం. కిందటి వికారినామ సంవత్సరంలో చివరిలో ఏదో తెలియని రోగంతో వికార గుణాన్ని పొందుతారని చెప్పుకున్నాం. అయితే ఇంత భయంకరంగా ఉంటుందని తట్టలేదు, చెప్పుకోలేదు. December 26, 2019 నుండి ఈ కరోనా వైరస్ ప్రారంభమైనదన్నట్లు సూచింపబడింది. ఆ గ్రహములు జనవరి 25, 2020 దాకా అలాగే ఉన్నాయి. తదుపరి గురువు కుజ కేతువులతో కలిసి ఉండటం, రవిశనులు ఒకే రాశిలో ఉండి రాహువుతో షష్టాష్టకంగా ఉండటంతో ఆ వైరస్ చాప కింద నీరులాగా ప్రబలుతూ వచ్చింది. March 17, 18 తేదీలలో చంద్రకేతువులు కలిసి ఉండటం వలన 19, 20, 21 తేదీలలో శనిచంద్రులు కలిసి ఉండటం మూలంగా చంద్రుడు మనఃకారకుడే కాక చల్లని వాడు కనుక ఊపిరితిత్తులకు సంబంధించిన వాడు కూడా అవుతాడు. శని వాయుతత్వం వాడు కనుక శ్వాస తీసుకోవడం కష్టమయ్యే వ్యాధి అయిన కరోనా బాగా వ్యాపించింది. మార్చిలో శని కుజుల కలయిక శని కుజ రాహువులు షష్టాష్టకంలో ఉండటం వైరస్ వ్యాప్తికి ఆద్యం పోశాయి. April 14 రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో ప్రవేశిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చే రవి ఉచ్చస్థితి వలన వైరస్ తగ్గుముఖం పడుతుంది అని అనుకున్నాం. అయితే ఇది స్వల్పంగా కొంతమేరకు ఫలించిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఎందుకు జరగలేదండి అంటే గురువు నీచపడే ఉన్నాడు, గురు రాహువులు షష్టాష్టకంలోనే ఉన్నారు కనుక. ఇక్కడ నుంచి May 3 తర్వాత కూడా ఆ నెలంతా మే నెలంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అయితే 7, 8, 9 తేదీలు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అంటే జాగ్రత్త అంటే మనం ప్రభుత్వం వారు చెప్పినటువంటి యొక్క విశేషాన్ని అమలుపరచటమే మనం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది. అన్ని జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు, అన్ని ఛానల్స్లోనూ వస్తూనే ఉన్నాయి. వాటిని మనం స్వచ్ఛందంగా పాటించటమే ఉత్తమమైనటువంటి యొక్క మార్గం. జూన్ నెలలో కూడా 7, 8, 9, 10 తేదీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి గ్రహ పరిస్థితి. June 15 రవి మిథుర రాశిలో ప్రవేశిస్తాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు రవి, ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు. దేంట్లో ప్రవేశిస్తున్నాడు రవి? June 15 మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. మిథున రాశికి అధిపతి బుధుడు, రవి బుధుడు ఇద్దరు మిత్రులే. అంటే మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు రవి కాబట్టి, రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి వైరస్ కొంత దగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే June 19 కుజుడు మీనంలో ప్రవేశిస్తాడు. మీనరాశి కుజుడికి మిత్రక్షేత్రం అవుతుంది, అది శుక్రవారం కాబట్టి కరోనా ఇంకొంచెం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే జూన్ 30
మంగళవారం గురుడు మకర రాశిలో నుంచి ధనుర్రాశిలోకి స్వక్షేత్రమైన ధనుర్రాశిలోకి ప్రవేశించడంతో రాహువుని వీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా కొంత తగ్గుముఖం పడుతుంది జూన్ 30వ తారీఖుకి. అయితే ఎలా మీరు ఇవన్నీ కూడా చెప్పగలిగారు అని చెప్పానంటే మరి చెప్పుకోవాలి కదా. నేను మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచి పరమాచార్యుడు వారు వారిని తలుచుకుని వారి పాదపద్మములకు నమస్కారం చేసుకుని వారిని నన్ను దీవించి మరొకమారు ఇదిగో నాలో ప్రవేశించి ఏదైనా ఈ విశేషాలు చెప్పించవలసింది స్వామి అని చెప్పినని గురువుగారిని ప్రార్థన చేస్తే ఇదిగో ఈ వీటి మూలంగా మనం ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పగలిగాను. ఒకటి, నీచబడినటువంటి యొక్క గురువు కుజుడు రాహువు కేతువు శనిగ్రహముల యొక్క సంచారం కాలసర్ప దోషము వీటన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరానికి రాజు అయినటువంటి యొక్క బుధుడు కొంతకాలం నీచబట్టం మూలంగాను తర్వాత సేనాపతి మంత్రి ఈ చంద్రుడు వీటన్నింటినీ కూడా బేరీజు వేసుకొని ఈ విశేషాన్ని మీ ముందు నేను ఉంచడం జరిగింది అని మనవి చేసుకుంటూ ఉన్నాను. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరాధిపతి ఇక్కడ కొంతమంది తేడా పడుతున్నారు. సంవత్సరానికి రాజు బుధుడు కానీ సంవత్సరాధిదేవత సంవత్సర దేవత భాస్కరుడు. కాబట్టి శార్వరినామ సంవత్సరానికి దేవత అయినటువంటి యొక్క భాస్కరుడు ఆయనే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అందరికీ కూడా. కనుక సూర్య భగవాను తప్పకుండా ప్రార్థన చేద్దాం మనం అందరం కూడా. ఆదిత్యోదయం ప్రతిరోజు చదువుకుందాం, సూర్యుడికి నమస్కారం చేద్దాం. అది ఆదిత్యోదయం మనకి రాకపోతే సూర్యుని యొక్క అష్టోత్తరం శతనామావళి అది తీసుకుని శుభ్రంగా చదువుకుందాం, ఆనందంగా ఉంటుంది. ఆయనే చూసుకుంటాడు అన్ని విషయాల్ని కూడా, మనకి ఏ భయం లేదు. సూర్య భగవానుడే మనకు అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. శార్వరినామ సంవత్సరానికి దేవత కూడా సూర్య భగవానుడే. కనుక ఈ కరోనా వైరస్ని ఆయనకే మనం ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి యొక్క నియమ నిబంధనల్ని స్వచ్ఛందంగా పాటిస్తూ ఆ పరమాత్ముణ్ణి సూర్య భగవానుణ్ణి సంవత్సర దేవత అయిన సూర్య భగవానుణ్ణి మనం ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ కూడా యోగక్షేమంగా ఉండాలని, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆరోగ్య భాగ్యాన్ని పొందాలి అని చెప్పనేటువంటి సత్సంకల్పాన్ని మనం చేసుకుంటే ఈ కరోనా వైరస్ బారి నుండి మనం అందరం కూడా, ప్రపంచ ప్రజలందరూ కూడా రక్షింపబడతారు అని చెప్పని మా గురువుగారిని ప్రార్థన చేస్తూ పరమాత్మనికి నమస్కరించు చెప్తూ ఉన్నటువంటి యొక్క మనవి. 2020 మే నెల తులారాశి ఫలితాలు. మనం కరోనా గురించి ప్రభుత్వం వారు మనకిచ్చినటువంటి యొక్క ఆదేశాలను బట్టి ఇంట్లోనే ఉన్నాం, లాక్అవుట్లో ఉన్నాం కాబట్టి. అయితే సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం కదా, ఉగాది కూడా మనం పండగ చేసుకోలేదు. అయితే ముందరే ఇవన్నీ కూడా మనం పెట్టాం కాబట్టి అవి సరిపోతాయిలే, ఇంకా లాక్అవుట్లో ఏం చెప్తామని ఏప్రిల్ నెల చెప్పలేదు. కాకపోతే మనం సంవత్సర ఫలితాలు పెట్టినప్పుడు లక్షలాది మంది ప్రేక్షకులు వీక్షించడం జరిగింది. వాళ్ళు అందులో చాలామంది మెసేజ్లు పంపిస్తున్నట్ట మా ఛానల్కి. ఎలాగైనా సరే కనీసం మే నెల నుంచి అయినా మళ్ళా రాశి ఫలాల కార్యక్రమాన్ని ప్రారంభం చేయమనండి అని వారు చెప్పటం మూలంగా మీ అందరి యొక్క ఆదేశానుసారం మీ అందరి యొక్క అభీష్టానుసారం మీ ఆశీస్సులతోటి ఈ రాశి ఫలితాల కార్యక్రమాన్ని మే నెలలో మళ్ళా తిరిగి ప్రారంభించాం. ఇప్పుడు మనం మొట్టమొదటిగా గురువు శని రాహువు కేతు ఇలాంటి పెద్ద గ్రహాల యొక్క సంచారం తులారాశి వారి మీద ఎలా ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకోవటమే గోచార ఫలితాల కార్యక్రమం. ఇందులో గురువు గారు ఎలా ఉన్నారో పరిశీలన చేద్దాం. తులారాశికి గురువుగారు అసలు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు? గురువుగారు సంచారం ప్రస్తుతం ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మకర రాశి తులారాశికి మకర రాశి ఏమవుతుంది? తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం అంటే 4వ రాశిలో ఉన్నాడు గురువుగారు. అసలు గురువుగారు ఎవరు? 3వ రాశివాడు. 3వ రాశి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు 4వ చతుర్థంలో ఉన్నాడు. అక్కడ చతుర్థంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇది
అంతగా అనుకూలమైనటువంటి యొక్క సంచారము కాదు. ఓవరాల్గా చెప్పాలంటే గురువు యొక్క సంచారం తులారాశి వారికి ప్రస్తుతం అంత అనుకూలమైనది కాదు. అయితే పైగా గురువు నీచుపడి కూడా ఉన్నాడు. అయితే ఇంకా కొద్దిగా కాస్త మెరుపు రేఖ కనపడుతుంది. అయితే గురువు సంచరిస్తున్నటువంటి ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు గురువు గారు? గురువు గారు మకర రాశిలో సంచరిస్తూ ఉన్నారు. మకర రాశికి అధిపతి ఎవరండి? అధిపతి శని. కాబట్టి శనితోటి ఈయన కూడుకొని ఉన్నాడు. ఆయన స్వక్షేత్రం శనికి, ఆ ఇంట్లో గురువు గారు ఉన్నాడు. కాబట్టి గురువుకి ఆ నీచ భంగం జరిగి యోగం పట్టింది అని చెప్పుకోవాలి మనం. కనుక గురువు యొక్క సంచారం కూడా అంతా తీసివేసేది కాదు. ఈ తులారాశి వారికి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు, ఒకప్పుడు మంచి ఫలితాలు కూడా ఈ నెలలో ఆయన ఇస్తాడు గురువు గారు. తులారాశి వారికి భయాందోళన చెందవలసిన పని లేదు, గురువు అనుగ్రహం ఉన్నది. తర్వాత శని, ఇందాకనే చెప్పుకున్నాం శని గురువు ఇద్దరికి కలిపి చెప్పుకుంటాం. ఈ చతుర్థమందు ఉండేటువంటి మకరంలో సంచారం చేస్తూ ఉన్నారు శని గారు. అంటే తులారాశికి చతుర్థ పంచమాధిపతి అవుతాడు ఈ శనిగ్రహం. అయితే ఇప్పుడు మొన్ననే ఇప్పుడు ఈ తులారాశి వారికి శని ఏ విధంగా ఉంటాడు అంటే, ఇప్పుడు అర్ధాష్టమ శని దోషం నడుస్తోంది తులారాశి వారికి. ఎందుకంటే నాలుగింటి ఉన్నారు కదండి, నాలుగు అంటే అష్టం అంటే ఎనిమిది, అర్ధాష్టమ శని అంటే నాలుగు. తుల, వృశ్చికం, ధనుసు, మకరం, అర్ధాష్టమి దోషం ఉన్నది ఇప్పుడు నడుస్తుంది. అయితే తులారాశి వారికి అర్ధాష్టమశని దోషం వర్తించదు. ఎందుకనండి? ఏం ఇష్టం వచ్చిన వాడికి వర్తిస్తుందని చెప్పడం, లేనివాడికి లేదని చెప్పడం ఏనా దానికైనా శాస్త్రం ఉందా అంటే, శనికి తులారాశి ఉచ్చరాశి కనుక ఉచ్చరాశి అయినటువంటి యొక్క తులారాశికి శనిగ్రహ దోషం ఉండదు. కాబట్టి అర్ధాష్టమశని దోషం అనేటువంటిది లేదు వారికి. శని చాలా యోగకారకుడుగానే ఉంటాడు. అంటే చతుర్థాధిపతి చతుర్థంలోనే ఉన్నాడు, దానికి తప్పే ఉందండి. ఎవరింటో వాడే ఉన్నాడు. ఇప్పుడు లాకౌట్ సమయంలో మన ఇంటో మనమే ఉంటే మనకి మిగతా ఇవన్నీ కూడా వ్యాధులు రాకుండా ఉంటాయి. కరోనా వ్యాధి బారిన మనం పడం, ఇంట్లో ఉంటాం, సుఖంగా ఉంటాం అని చెప్పి మనం మనకి పొరపాటున ఏదైనా ఉంటాం కూడా కంటించకుండా ఉంటాం అనేటువంటిది జరుగుతుంది. సంఘ శ్రేయస్సు ఉంది, మన శ్రేయస్సు ఉంది. అట్లాగే శని ఇప్పుడు నాలుగింట ఆయన ఇంట్లో ఆయనే ఉన్నాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి మంచిది. తులారాశి శనికి ఉచ్చరాశి కాబట్టి అర్ధాష్టమ శని లేకపోగా శని చాలా యోగదాయకంగా ఉన్నాడు తులారాశి వాళ్ళకి. మేనలంతా కూడా శని సంచారం చాలా యోగదాయకంగా, శుభప్రదంగా, అనుకూలంగా ఉంటుంది. లేకపోతే రాహు యొక్క విశేషం చెప్పుకుందాం. రాహు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు? రాహు సంచారం మిథున రాశిలో జరుగుతుంది. మిథున రాశి అంటే తులారాశికి మిథున రాశి ఏమవుతుంది అక్కడ? మిథున రాశిలో భాగ్యరాశి అవుతుంది. ఎందుకంటే తులారాశి అండి, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం అంటే భాగ్యరాశి అవుతుంది. భాగ్యరాశిలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడండి. భాగ్యంలో రాహు ఉంటే మంచిది కదండి. వేరే చోట లేకుండా భాగ్యంలో రాహు ఉన్నాడంటే తులారాశి వాళ్ళకి రాహు యొక్క అనుగ్రహం పూర్ణంగా ఉంది, సంపూర్ణంగా ఉంది భాగ్యరాశి కాబట్టి. ఇంకా ఎట్లా ఉన్నాడు ఈ రాహు సంచారం? రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. కనుక రజితమూర్తిగా సంచారం చేసేటువంటి యొక్క రాహు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి రాహు సంచారం పూర్తి అనుకూలంగా ఉంది తులారాశి వాళ్ళకి. అనుకున్నటువంటి యొక్క పనులన్నీ కూడా వారికి నెరవేరుతాయి తులారాశి వారికి. ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ కూడా ఆ కార్యక్రమాన్ని చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు, నెరవేరుతాయి కార్యక్రమాలన్నీ కూడాను అని చెప్పవచ్చు తులారాశి వారికి. తర్వాత కేతువు ఏ విధంగా ఉన్నాడు? కేతువు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు? కేతువు సంచారం ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ధనుర్రాశి తులారాశి వారికి ఏమవుతుంది? తుల, వృశ్చికం, ధనుస్సు కాటంటే మూడింట మూడోవాడు ధనురాశి అవుతుంది. మూడింట సంచారం చేస్తూ ఉన్నారు కేతుగ్రహం. అంటే తులారాశికి కేతుగ్రహ సంచారం మూడింట సంచారం జరుగుతుంది. మూడింట విక్రమస్థానం, అది విక్రమస్థానంలో కేతువు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సాహసమైనటువంటి యొక్క కృత్యాలన్నీ కూడా
నెరవేరుతాయి మీరు చేపట్టినటువంటివి అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈయన ఏ విధంగా సంచరిస్తూ ఉన్నారు అని చెప్పినానంటే రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కేతు. ఇది చాలా గొప్ప విషయం. రాహు రజితమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు, కేతువు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి రాహుకేతువులు ఇద్దరు యొక్క ప్రభావం కూడా, వారి సంచార ప్రభావం అనుకూలంగా ఉంది తులారాశి మీద. తర్వాత చాలా స్వల్ప శ్రమకి అధికమైనటువంటి యొక్క లాభాన్ని పొందుతారు ఈ రాశి వాళ్ళు. ఇక రవి సంచారం ఎలా ఉంది? రవి అసలు ఈ తులారాశి వారికి రవి ఏమవుతాడు? తులారాశి వాడికి లాభాధిపతి రవి. కాబట్టి లాభాధిపతి యొక్క సంచారం మేషరాశిలో ఉంది, అంటే ఉచ్చస్థితిలో ఉన్నాడు. లాభాధిపతి ఉచ్చస్థితిలో ఉంది అంటే రవి సంచారం చాలా బాగుందన్నమాట. సప్తమంలో సంచారం జరుగుతుంది, చాలా బాగా ఉంది. అట్లాగే అష్టమంలో సంచారం. అష్టమం అంటే ఆరోగ్యస్థానం అన్నమాట. ఇది ఆరోగ్యస్థానం, లాభాధిపతి ఆరోగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆరోగ్య లాభం ఉంటుంది. ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా ఈ సంచారం, రవి యొక్క సంచారం తులారాశి వారికి అత్యద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తుంది, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఏ విధమైనటువంటి యొక్క భయాందోళనలు చెందవలసినటువంటి యొక్క అవసరం లేదు. రవి సంచారం బాగా ఉంది. తర్వాత కుజ సంచారం ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అంటే కుంభరాశిలో సంచారం జరుగుతుంది, అంటే పంచమంలో సంచారం జరుగుతుంది. అంటే సంతానానికి మంచి టెక్నికల్ ఎడ్యుకేషన్లో సీట్లు వచ్చేటువంటి యొక్క అవకాశాలు దీంట్లో కనబడుతున్నాయి. ఏదైనా ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉంటారు. సంతాన రీత్యా ఆనందాన్ని పొందేటువంటి వారు ఈ తులారాశి వారు మే నెలలో. కాబట్టి కుజ సంచారం కూడా బాగా ఉంది తులారాశి వారికి. తర్వాత బుధుడు యొక్క సంచారం ఏ విధంగా ఉంది? బుధగ్రహ సంచారం, బుధుడు మేషరాశిలో 9వ తారీఖు వరకు ఉంటారు. అక్కడ నుంచి 22వ తారీఖు వరకు వృషభ రాశిలో ఉంటారు. తర్వాత మిథున రాశిలోకి వెళ్తారు. సంచారం బుధ సంచారం, బుధ సంచారం కాబట్టి బుధుడు మేషరాశిలో ఉన్నప్పుడు అంటే 9వ తారీఖు వరకు మేషరాశిలో సప్తమంలో ఉన్నాడు, అది బాగానే ఉంది. తర్వాత 22వ తారీఖు వరకు 8 సంచారం చేస్తున్నాడు వృషభ రాశిలో. బుధుడికి వృషభ రాశి అధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు మిత్రుడు. అదేగాక 8 బుధుడు సంచారం చేస్తే చక్ర సంతోషాలని కలిగిస్తాడు అని చెప్పునని శాస్త్రం ఉంది. గోచారరీత్యా బుధుడు 8 కనుక ఉండేటట్లయితే సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ యొక్క సంచారం బాగుంది బుధుడికి తులారాశి వారికి. దాని తర్వాత మిథున రాశికి వస్తాడు. మిథున రాశికి అధిపతే బుధుడు, వాడి రాశిలోకి వాడే వస్తున్నాడు కాబట్టి ఇంకా ఆనందదాయకంగా ఉంటుంది ఆ రాశి వారికి. కాబట్టి మొత్తానికి బుధగ్రహ యొక్క సంచారం తులారాశి వారికి అత్యంత అనుకూలంగా ఉన్నది ఈ మే నెల అంతా కూడాను. ఈ శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంది? శుక్రగ్రహ సంచారం వెనక్కి ఈ వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు. ఇప్పుడు వృషభం ఆయనకి స్వక్షేత్రం, తులా వృషభాలు రెండింటికి అధిపతి ఆయనే. ఇప్పుడు మనం చెప్పుకునే తులారాశి, శుక్రుడు వృషభంలో ఉన్నాడు, తులారాశి వృషభ రాశి రెండు కూడా ఆయనే అధిపతి. కాబట్టి ఆయన ఆధిపత్యం తులారాశి గురించి చెప్పుకుంటున్నప్పుడు ఆయన రాశిలోనే ఆయన సంచారం చేస్తున్నాడు వృషభ రాశిలో. మంచి ఫలితాలు లేకుండా ఎలా ఉంటాడండి? రెండు ఆయన వేగా తులారాశి అయిందే, వృషభ రాశి అయిందే. కాబట్టి మంచి ఫలితాలని ఆయన ఇస్తాడు అందరికీ కూడా, ఈ యొక్క తులారాశి వారందరికీ కూడా. అధిపతి ఆయన కనుక శుక్రగ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉన్నది. స్వక్షేత్ర సంచారం శుక్రరాశి, శుక్రగ్రహ సంచారం తులారాశి వారికి. తర్వాత ఇప్పుడు ఇంతవరకు అన్ని గ్రహ సంచారాలు, ఎందుకంటే మరి చంద్రుడి గురించి చెప్పలేము. చంద్రుడు 2 రోజులకు మారిపోతూ ఉంటాడు. దినఫలాలు చెప్పుకోవడానికి చంద్రుడి యొక్క సంచారాన్ని మనం ఉపయోగించుకుంటాం. మాస ఫలితాలకి మిగతా గ్రహాలు అన్నింటినీ కూడా మనం ఉంచుకుంటాం. ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రమే తీసుకుని వాటి యొక్క అధిపతులను కూడా తీసుకుని, మాసాధిపతులను తీసుకుని ఫైనల్గా చెప్పుకోవడం జరుగుతుంది. దీంట్లో ఈ తులారాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు, చిత్తా నక్షత్రం ఉంటుంది, అవి 3, 4 పాదాలు దీంట్లో ఉంటాయి. చిత్తా నక్షత్రానికి అధిపతి చంద్రుడు అవుతాడు. చంద్రుడి యొక్క విశేషాలు ఏమిటంటే చంద్రుడు చక్కగా
తలసిన పనులందు జయం చేకూరుస్తాడు. మంచి సౌఖ్యంగా ఉంటుంది. శుభకార్య ప్రసంగములు ఉంటాయి. మంచి సుఖభోజనం ఉంటుంది. మంచి ఉత్తరాలు వార్తలు రావటం. వ్యాపార లాభాలు, ఉద్యోగ లాభాలు, వ్యవహార లాభాలు, గౌరవములు ఇవన్నీ కూడా కలిగిస్తాడు చంద్రుడు. కాబట్టి ఈ చిత్త నక్షత్రం వాళ్ళు చంద్రుడికి లక్ష్మీ అష్టోత్తరాన్ని చక్కగా చదువుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ఆది శంకరాచార్యుల వారు మనకి ప్రసాదించినటువంటి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం 33 శ్లోకాలు ఉంటాయి. అది మీరు యూట్యూబ్లోకైనా వెళ్ళండి, లేదా పుస్తకంలో అయినా ఉన్నాయి, అవి చక్కగా చదువుకోండి. సూర్యుని యొక్క ఆరాధన చేసుకోండి. వచ్చినటువంటి వాళ్ళు ఆదిత్యోదయం చదువుకోండి, లేదా సూర్య అష్టోత్తరం చదువుకోండి, లేదా ఉదయించే సూర్యుడికి ఎదురుకుండా నిలబడి ఓం సూర్యాయ నమః అనైనా అనుకోండి. ఇవి వీడికి మంచి ఫలితాలను ఇస్తే చిత్త నక్షత్రం వారికి. స్వాతి నక్షత్రం వారికి మాసాధిపతి ఎవరు అంటే శుక్రుడు అవుతాడు. స్వాతి నక్షత్రం ఉండేది తులారాశిలోనే, తులారాశికి అధిపతే శుక్రుడు, ఆ శుక్రుడే వీరికి మాసాధిపతి అయినాడు. అది గొప్ప విషయం తులారాశి వాళ్ళకి. కాబట్టి శుక్రుడి యొక్క ఫలితాలు గృహంలో శుభకార్యాలు కలిసి రావటం, మంచి కృషి వృద్ధి, ధనధాన్య వృద్ధి, భూగృహ లాభాలు, పరీక్షలలో జయం, తర్వాత గృహ జీవితానందం, ఇలాంటివన్నీ కూడా ఈ శుక్రుడి యొక్క ఫలితాలు. ఇవన్నీ స్వాతి నక్షత్రం వారికి శుక్రుడు ఇవ్వబోతూ ఉన్నాడు ఈ మే నెలలో. వీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవటం మంచిది ప్రతిరోజు కూడా. తర్వాత దేవీ కవచం కానీ దుర్గా కవచం కానీ పారాయణ చేయటం మంచిది. ఆదిత్యోదయ స్తోత్రం కానీ లేదా సూర్య అష్టోత్తరం కానీ సూర్య నమస్కారం చేసుకోవటం, అది పొద్దున్నే ఉదయించేటువంటి యొక్క సూర్యుడికి చాలా మంచిది స్వాతి నక్షత్రం వారికి. తర్వాత విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఈ రాశిలోనే ఉంటాయి తులారాశిలో. విశాఖ నక్షత్రం వారికి అధిపతి రవి, అంటే నక్షత్రాధిపతి కాదు, మాసాధిపతి రవి. ఇది గమనించాల్సిన మరి ఆ రవి దీంట్లో ప్రయాణములు, ఉద్యోగ ప్రయత్నాలు, అధికారులతో పరిచయం, ధైర్యం, ధనలాభం, విజయం, స్థానచలనం ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇవి ఈ యొక్క విశాఖ నక్షత్రం వారికి ఈ రవి మాసాధిపతిగా ఉండి ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు. ఈ అందరూ కూడా ఈ చార్వరి నామ సంవత్సర దేవత అయినటువంటి ఆ సూర్య భగవానుని ప్రార్థన చేసుకుంటే ఏ విధమైనటువంటి యొక్క అనారోగ్యములు మనకి రావని మనం చేసుకుంటూ ఏ విధమైన భయ ఆందోళన చెందవలసినటువంటి యొక్క పని లేదు అని చెప్పినని మనం చేస్తూ అయితే ఇందులో ఒకటి అనుమానం వస్తుంది మీకు. అన్నీ బాగానే ఉన్నాయి కదండి, మరి ఇప్పుడు ఈ కరోనా చాలా విపరీతంగా ఉంది కదా, కొన్ని చాలా చోట్ల వేల మందికి ఇది సోకుతోంది పోతోంది, మరి ఏ విధంగా దీన్ని మీరు సమర్థిస్తారు, చాలా బాగా అని పని చెప్తున్నారు దాని నుంచి అని అనుమానం రావచ్చు మీకు. వస్తే దాని సమాధానం ఏంటంటే, కొన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఇది గోచార రీత్యా మనం ఫలితాలు చెప్తున్నాం. అయితే వాళ్ళ యొక్క అసలు ఒరిజినల్ జాతకాలని పరిశీలన చేసుకుని వాళ్ళకి అష్టమ స్థానం ఎవరున్నారు, ఏ స్థానంలో ఎవరున్నారు, సప్తమ స్థానంలో ఎవరున్నారు, ఇప్పుడు నడిచేటువంటి యొక్క పీరియడ్ ఏమిటి, ఇలాంటివన్నీ కూడా బేరీజు వేసుకుని అనేకమైనటువంటి యొక్క విషయాల్ని దగ్గర పెట్టుకుంటేనే కానీ మనం వారికి ఏ అనారోగ్యం ఉంటుంది అనేటువంటిది పూర్తిగా మనం చెప్పడానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు ఈ చెప్పేటువంటి గోచారం ఏంటి అంటే గ్రహముల యొక్క నడత మనం చెప్పి గోచార రీత్యా మీకు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది చెప్పటం మాత్రమే దీంట్లో చెప్పడం జరుగుతుంది అని మనం చేసుకుంటూ నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ పరిణామములన్నీ కూడా కలగాలని చెప్పిన భగవంతుని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖనో భవంతు స్వస్తి.